ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం నిలుపుదల చేసినట్టు తెలుస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటడంతో గిరిజన రిజర్వేషన్లను డీఓపీటీ పట్టించుకోలేదు. ఏపీలో కాపు రిజర్వేషన్ల తరహాలోనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గిరిజన ముస్లిం రిజర్వేషన్లు పెంచాలన్న కేసీఆర్ సర్కార్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందా? ఏపీలో కాపు రిజర్వేషన్ల తరహాలోనే ఈ బిల్లును కూడా నిలిపివేసిందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసినట్లు తెలిసింది. ఈ బిల్లును నిలిపి ఉంచాలని, రాష్ట్రపతికి పంపవద్దని కేంద్ర హోంశాఖకు ప్రధానమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలోని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సూచించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని గుర్తు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచే రాష్ట్రంలో 50% మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 3.5 ఏళ్లలోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్లను 12%, 6% ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 10% పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. 7 కిందటే ఈ బిల్లును పంపినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు నిర్ణయం రాలేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం గిరిజనులకు నైష్పత్తిక పద్ధతిలో జనాభా ప్రకారమే రిజర్వేషన్లను పెంచామని, గిరిజనుల జనాభా పెరిగిందని, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించామని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08%, ముస్లింల జనాభా 12.68% పెరిగింది. తదనుగుణంగానే బిల్లును ఆమోదించింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్లు మొత్తం 50% మించుతున్నాయి. దాంతో రాజ్యాంగపరంగా ఉన్న హక్కును గిరిజనులకు అమలు చేస్తున్న క్రమంలో పరిమితి దాటినా కేంద్రం నుంచి అభ్యంతరాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. బలీయమైన అసాధారణ పరిస్థితుల్లో 50% మించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, తెలంగాణ విషయంలో రాష్ట్ర విభజన, ముస్లిం, గిరిజన జనాభా పెరుగుదల అసాధారణమేనని స్పష్టం చేసింది. అయితే డీఓపీటీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం రిజర్వేషన్లు 50% మించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమనే కారణంతో బిల్లును వెనక్కి పంపినట్లు తెలిసింది.